ప్రస్తుతం కరోనా కల్లోలంతో దేశం సంక్షోభంలో చిక్కుకుందని, ఇలాంటి సంక్షోభ సమయంలో తాము నోరు మూసుకొని కూర్చోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. కరోనా సంక్షోభంపై స్పందించే హక్కు అన్ని రాష్ట్రాల్లోని హైకోర్టులకు ఉందని, ఆయా హైకోర్టుల చర్యలను తాము అనుసంధానం చేసుకుంటూ పోతామని స్పష్టం చేసింది. కరోనా పరిస్థితులపై సుప్రీంకోర్టు సుమోటో విచారణను చేపట్టింది. ఆ విచారణను మంగళవారం జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ రవీంద్ర భట్లతో కూడిన ధర్మాసనం కొనసాగించింది. ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టులకు ఉండే అధికారాన్ని తాము నివారించలేమని, కరోనా పరిస్థితులపై ఆయా హైకోర్టులను తమ వంతు సహకారం అందిస్తామని స్పష్టం చేసింది. హైకోర్టులు పరిష్కరించలేని విషయాల్లో తాము సాయం చేస్తామంది. కాగా అంతకుముందు సుమోటోగా కేసు విచారణను చేపట్టిన మాజీ సీజీఐ ఎస్ఐ బాబ్జే నేతృత్వంలోని ధర్మాసనం కరోనాపై జాతీయ స్థాయి ప్రణాళికను వెల్లడించాల్సిందిగా ఆదేశించింది. ఇప్పటికే ఆ ప్రణాళికను సుప్రీంకోర్టును అందజేశామని ప్రభుత్వ తరపున సాలిసిటర్ జనరల్ తుఫార్ మెహతా మంగళవారం వెల్లడించారు. దీనిపై మరో 2 రోజుల్లో విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. ప్రతిరోజు కరోనా పరిస్థితులపై విచారణ చేస్తామని స్పష్టం చేసింది.